పొలాలన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ శ్రమించే రైతన్న కష్టానికి ఖరీదు కట్టే షరాబులేడన్నాడు మహాకవి. అమూల్యమైన ఆ శ్రమ విలువ తెలుసు కనుకనే తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి అగ్రతాంబూలమిస్తోంది. తెలంగాణ నుంచి మంచిగా బాగుపడుతుంది. ఆ పనులు ఇవ్వాలి చేయాలి. కరెంట్ ఒకటి, నీళ్ళది ఒకటి, మళ్ళీ రజబండి ఇవ్వటి, మళ్ళీ పిచ్చిళ్ళు ఇవ్వటి, మళ్ళీ పెండీలకి ఇవ్వటి. అప్పుడే కడిగి అప్పుడేం లేదు, ఏం లేదు. రైతు జీవితం అనేక సవాళ్లమయం. వ్యవసాయం ఊహించని ప్రమాదాల మార్గం. అందుకే అన్నం పెట్టే చేతికి ప్రభుత్వం ఆపన్నహస్తం అందించాలి. అక్కును చేర్చుకుని అనునిత్యం కంటికి రెప్పలా కాపాడుకోవాలి. ఇదే తెలంగాణ ప్రభుత్వం ఎజెండా. ఒకటే మాట రాష్ట్ర రైతాంగాన్ని మనవి చేసుకున్న అధ్యక్ష, ఏది ఏమైనా సరే కోటి ఎకరాల మాగాణం అనేది మేము కన్నా కల. 1,25,00,000 ఎకరాలకు పోతా ఉంది అధ్యక్ష. అన్నమో రామచంద్ర అంటూ వలస కూలీగా మారిన దృశ్యం నుంచి రైతును రక్షించి దేశానికే అన్నం పెట్టేలా నిటారుగా నిలబెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది సార్ మాకు, ఎందుకంటే 24 అవర్స్ క్వారంటీ. మళ్ళా ఇక్కడ డ్యామ్ దగ్గర వచ్చేసింది, రైతు బంధు వస్తున్నది, రైతు బీమా వస్తున్నది, కేసీఆర్ వల్లనే హ్యాపీగా ఉన్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్లక్ష్యానికి గురైన చెరువులను చూస్తే గుండె చెరువయ్యేది, బతుకు బరువయ్యేది. దీనిని సమూలంగా మార్చివేసే సంస్కరణల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పేరిట విప్లవాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సుమారు 46,000 చెరువుల్లో పూడిక తొలగించి, తూములు నిర్మించి, చెరువు కట్టలను పటిష్టం చేసి, కాలువలను పునరుద్ధరించింది. సుమారు 15,00,000 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించింది. అంతకుముందు వాటర్ లేవు, ఎక్కడ చూసినా వాటర్ సార్. కాలువలు, చెరువులు, కుంటలు, ప్రతి దాంట్లో వాటర్. జై తెలంగాణ. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంగా సాగింది ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. ప్రాధాన్య క్రమం తెలుసు కనుకనే కేసీఆర్ నీళ్లకు ప్రథమ స్థానమిచ్చాడు. పొలం పని చేసుకునే అప్పుడు వాటర్ లేకుండే, మొక్కజొన్న వేస్తే ఎండిపోవు, పత్తి వేస్తే ఎండిపోవు, ఇప్పుడు వాటర్ వచ్చిన నుంచి అన్ని మంచిగా వండుతుంది. నీళ్లు వస్తే నిధులు, నియామకాలు వాటికవే ఆవిష్కృతం అవుతాయనే నమ్మకంతో ముందు సాటిలేని సాగునీటి ప్రాజెక్టులను సాధ్యం చేసి చూపించింది తెలంగాణ ప్రభుత్వం. మానవ మేధకు, నిర్మాణ నిరతికి నిదర్శనంగా నిలిచేలా ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా కాళేశ్వరం కలను 3.5 ఏండ్లలోనే నిజం చేసి నిలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. నెట్టెంపాడు, డిండి మొదలైన ప్రాజెక్టులతో నేలను సస్యశ్యామలంగా మార్చి తెలంగాణ ప్రాంతమంతా పచ్చదనం ఆవరించేలా ప్రభుత్వం కృషి చేసింది. ఈ నీళ్ళు కరెంట్ వచ్చింది మంచిగా, కరెంట్ లేక అప్పుడు బిల్కుల్ లేదు కరెంట్. తెలంగాణ రాకముందు కరెంట్ ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో, ఎంతసేపు ఉంటుందో తెలియని అనిశ్చితి. కడుపు కోతని మిగిల్చే కరెంటు కోతలు, కాలిపోయిన బోర్లను చూసి బోరుమనే జీవితాల వెతలు. మొక్కజొన్న పెట్టుకోవాలంటే నైట్లో 2 గంటలకు వచ్చేది కరెంటు. ఆ 2 గంటలకు మేల్కొండి వెళ్ళి కట్టుకోవాలి, నీళ్ళు కట్టుకొని మళ్ళీ 4 గంటలకు కరెంటు పోయేది. వానపాములు, పాములు, అడిపందులు అవన్నీ వచ్చేవి. ఇప్పుడు 24 అవర్స్ కరెంటు ఉంది కాబట్టి పొద్దున్నే పని చేసుకుంటున్నాం, వచ్చేస్తున్నాం. ఆ గడ్డు గతం నుంచి ఇప్పుడు రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా దేశస్థాయిలో చరిత్రకెక్కడం తెలంగాణ రైతాంగానికి గర్వకారణం. 18 నుండి 59 సంవత్సరాల మధ్యలోని రైతులు ఏ కారణం చేతైనా మృత్యువాత పడ్డప్పుడు 5 లక్షలతో, అది వారం రోజుల్లో, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతు బీమా. మనిషి లేని ఖాళీని భర్తీ చేయలేకపోయినా రేపటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు కుటుంబానికి కల్పించే ధీమా రైతు బీమా. మా నాన్న రీసెంట్గా హెల్త్ ప్రాబ్లం నుండి చనిపోయాడు. రైతు బీమా అప్లై చేసుకున్నాం, మాకు 10 రోజుల్లో పైసలు వచ్చినాయి. రాగానే మేము అప్లైని క్లియర్ చేసుకున్నాం. రైతు బీమా రాకుంటే మేమైతే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే మాది.
ప్రతి 5000 ఎకరాలకు రైతు వేదికలను ఏర్పాటు చేసి ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్ను నియమించింది ప్రభుత్వం. ఏ టైంలో ఎప్పుడు పంట పెట్టాలి, ఏ టైంలో తీసుకోవాలి, ఏ టైంలో ఏ మయ్య మందు కొడితే బాగుంటుంది, అవన్నీ అగ్రికల్చర్ ఆఫీసులో 1 వీక్ ఒకసారి మీటింగ్లు అవుతాయి. ప్రభుత్వ పథకాలన్నీ లబ్ధిదారులైన రైతులకు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షించడం, పంటలు గిట్టుబాటు ధరలకు సంబంధించిన సమాచారాన్ని చేరవేయడం, నిత్యనూతన సాగు విధానాలు, యంత్రాల వాడకం గురించి సమగ్ర అవగాహన కల్పించడం వంటి అనేక కార్యక్రమాలు చేపట్టింది. నిత్యం పారే సాగునీరు, నిరంతరాయమైన విద్యుత్తు, వెరసి పంట దిగుబడి పెరిగి ధాన్యం సేకరణలోనూ తెలంగాణ తిరుగులేని లీడర్గా మారింది. అప్పట్లో సంచుకో 3 కిలోలు తీసేసుకుందరు, ఇప్పుడు మనం ఇంత వండిస్తున్నాము, గంతే మనకు వచ్చేస్తుంది, మళ్ళీ డైరెక్ట్ రైతు అకౌంట్లోనే పడుతుంది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేయడం, క్వింటాల్లోని ప్రతి గింజను కొనుగోలు చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బందులు నివారించడం, గిట్టుబాటు ధరతో డబ్బులు నేరుగా రైతుల అకౌంట్లలో జమ అయ్యేలా చూడడం. మా మధ్యలో బ్రోకర్లు ఇవ్వలేరు, ఇప్పుడు మనమే పట్టుకోవచ్చు, మనమే అమ్ముకోవచ్చు, మన డబ్బులు మన అకౌంట్లకే వస్తాయి. రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ రైతు బంధు పేరిట ఎకరాకు పంటకు 5000 రూపాయల చొప్పున చేస్తున్న ఆర్థిక సాయం ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును రైతులకు ఆత్మబంధువును చేసిందనడం అతిశయోక్తి కాదు. నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు జమయ్యేలా రూపొందించిన ఈ పథకం రైతులకు పెట్టుబడి సాయంగా ఎంతో ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది. ఈ మసాలాలు తెచ్చుకుంటున్నాము, మందులు తెచ్చుకుంటున్నాము, ఇవన్నీ మీద వెళ్ళిపోతుంది, ట్రాక్టర్ ఖర్చులన్నీ వెళ్ళిపోతున్నాయి, ఇవన్నీ దునికాయ గినికాయ జర వెళ్ళిపోతున్నాయి. ఇబ్బంది వచ్చుట్ల వత్తుడు రైతు, లేకపోతే వెనక ఉండు. తెలంగాణ ఏర్పడక ముందు దండుగగా ఉన్న వ్యవసాయం 9 ఏళ్లలోనే పండుగగా మారింది. వలసపోయిన వసంతాన్ని తిరిగి తీసుకొచ్చి రైతుల ముంగిట్లో సగర్వంగా నిలిపింది. రైతుల జీవితాలను 360 డిగ్రీల కోణంలో అవలోకిస్తూ 365 రోజులు రైతులు అవ్వల్ దర్జాగా జీవితం అనుభవించడానికి అవసరమైన అన్ని సౌలతులు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ఫలితాలు ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ దర్శనానికి సంకేతం. వ్యవసాయం చేస్తాను చెప్పడానికి సిగ్గుపడే పరిస్థితి వచ్చింది, దాన్ని మొత్తం రివర్స్ చేసి ఏ సాయమే ఫార్మర్ ఇన్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకురావాలి.